హాయ్ ఫ్రెండ్స్, నేను తెలుసు కదా మీ బోయ సురేష్. లాక్డౌన్ టైంలో కూడా మనం బయటకు వచ్చామంటే చాలా మీ ఎంటర్టైన్మెంట్ కోసమే. ఇప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్, మనకు ఉరవకుండానే తెలుసు కదా. పైన వచ్చేసి దాని చరిత్ర గురించి అయితే మనకు తెలియదు, కానీ ఫస్ట్ అయితే మనం వెళ్ళేసి లోపల చరిత్ర ఏమి ఏం కట్ట అనేసి అడుగుదాము. అడుగుని కూర్చొని వీడియో మనకు మీకోసం నేను అంతా కనుక్కుంటాను. ఓకే, వచ్చేసాను. కమాండ్ కెమెరామెన్ వచ్చేసాను. వచ్చేసి ఈరోజు చూసుకుంటున్నట్లయితే కరోనా తీవ్రత అనేది చాలా ఎక్కువైంది, కాబట్టి ప్రతి ఒక్కరు మాస్కులు కానివ్వండి, శానిటైజర్లు కానివ్వండి ధరించాల, శానిటైజర్ కూడా వాడాల. మేము ఎందుకు బయటకు వస్తామంటే మీ ఎంటర్టైన్మెంట్ కోసం. మీరు ఇప్పుడు ఇంట్లో ఖాళీగా కూర్చోలేరు, బోర్ కొడుతుంటుంది, అందుకనేసి మీ ఎంటర్టైన్మెంట్ కోసం మన ఉరవకుండా యూత్ కాబట్టి మేము యూట్యూబ్ ఛానల్ పెట్టేసి ఏవో వీడియోలు తీసేసి మీరు చూస్తుంటారు. ఎక్కువ మనకి సబ్స్క్రైబర్స్ కానివ్వండి, షేర్ కానివ్వండి, లైక్స్ కానివ్వండి ఎక్కువ పెరగడం లేదు. మీరు ప్రతి ఒక్కరూ షేర్ చేయాలా, లైక్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకోసం ఇంత ఉరవకుండా ఎక్కువ చూస్తున్నాను. కెమెరామాన్ మీరు కొద్దిగా చూడడానికి చూపిస్తారా? ఇంత పైకి వచ్చేసి నాకు చాలా అంటే సాటుగా ఉన్నాను కాబట్టి చాలా అంటే చాలా ఆయాసమైంది. ఈరోజు మీ అందరి కోసం వీడియో తీయడానికి వచ్చాను. ఓకే, నెక్స్ట్ గో. గణేష్ తెలుసు కదా, కన్యమూల గణపతి అంటారు. మన ఎంట్రింగ్లో వచ్చేస్తే ఫస్ట్ వచ్చేసి మన కన్యమూల గణపతి కనపడతాడు. అలాగే మనకు శివుడికి మూడు నామాలు ఎలా ఉంటాయి, ఇక్కడ కొండకు కూడా అలాగే వేసేసారు. కెమెరామెన్ మీరు కొద్దిగా అక్కడ నామాలు తిప్పి చూపిస్తారా? మనకు వచ్చేసి ఇంకా సైడ్కి వచ్చేసి శివుని బొమ్మ వేస్తున్నారు, కానీ శివుని బొమ్మ మనం తీయలేము, ఎందుకంటే జారుడు ఎక్కువ ఉంది కాబట్టి, వర్షం వచ్చింది కాబట్టి తీయలేము. ఎంట్రన్స్లో అయితే కన్నమూల గణపతి అనే దేవుడు మనకు కనపడిస్తాడు. ఓకే, ఇంకొద్ది పైకి వెళ్ళాలా. కొద్ది పైకి వెళ్ళిన తర్వాత చెప్పాను కదా, ఇంతవరకు మనం నడిచేది వచ్చేసరి ఇప్పుడు వచ్చేసి మనకు దేవాలయం దగ్గరకు వచ్చేసాము. ఈ స్వామి పేరు వచ్చేసి బసవేశ్వర స్వామి అంటారంట. మనకి ఎక్కువ అయితే చరిత్ర తెలియదు, కానీ నేను చూసినంత వరకు ఒక 3 సంవత్సరాల నుంచి ఎంతో ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే స్వామివారి ఇప్పుడు డోర్ అయితే లాక్ చేసేస్తారు. మనకు బయట అయితే ప్రస్తుతానికి శిశులం కానివ్వండి, ఉండి కానివ్వండి, మనకు ఇక్కడ స్వామివారి పాదాలు ప్రతిష్ఠించడానికి, నందిని ప్రతిష్ఠించడానికి కొత్తగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు వచ్చేసి కెమెరామెన్ గారు వచ్చేసింది. ఈరోజు చూసుకున్నట్లయితే లోపల అనేది ఒక చిన్న గృహ. ఇంతకుముందు అయితే అసలు వెళ్ళడానికి కానీ దారి ఉండేది కాదు. మనకి ఈరోజు వచ్చేసి సైడ్ అంటే స్వామి పక్కన ఉండే ఒక కొండని ఎంతోమంది కలిసి దాన్ని కొద్దిగా ఫ్రీగా చేయడం అయినది. ఎవరైనా భక్తాదులు వచ్చి మొక్కవాలంటే అప్పుడు చాలా కష్టం ఉంది కాబట్టి, ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఏం లేదు. కెమెరామెన్ గారు మీరు ఒకసారి వచ్చేసి లోపల స్వామిని చూపిస్తారా? మీరు చూసుకున్నట్లయితే లోపల కనపడే స్వామి మనకు దేవుడు అనమాట. ఎక్కువ అయితే లింగం అయితే పైన లేదు, కానీ కొద్దిగా ఉంది. మనకు దాదాపుగా చూసుకున్నట్లయితే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఇక్కడ ఒక పెద్ద చాలా ఏనుల కిందటి వరకు ఇక్కడే ఉండిందంట. ఒక పెద్ద సర్పం అనేది కూడా ఒకటి ఇక్కడే ఉందని పెద్దవాళ్ళు కూడా చెప్తారు.
ఎప్పుడైతే చూడలేరు కానీ అండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక చిన్న కోనేరు ఉంది, అక్కడ కానీ వెళ్ళేస్తాం. కెమెరామెన్ గారు మీరు వచ్చేసేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్న కోనేరు అనేది కూడా ఒకటి ఉంది. అప్పటి కాలంలో ఋషులు మునులు కానివ్వండి ప్రతి ఒక్కరూ ఇక్కడ దిగి స్నానం చేసి ఈ నీళ్ళనే తాగేవారని మనకు పెద్దవాళ్ళు చెప్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వాటర్ అయితే లేవు, కానీ వర్షాకాలంలో అయితే ఎక్కువగా ఇక్కడ వాటర్ నిల్వ అనేది ఉంటుందట. స్వామివారికి స్నానం చేయించడానికి కూడా ఈ నీళ్ళే వాడతారని పెద్దవాళ్ళు మనకు చెప్పారు. మనం చూస్తున్నట్లయితే కార్తీక మాసంలో ఇక్కడ చిన్నది ఒకటి దీపాల కాంతులతో వెలగడానికి స్వామి ఒక చిన్న ఇనుపదనే చేపిస్తున్నారనమాట. కార్తీక మాసంలో ఇక్కడ స్వామివారికి దీపాలు కానివ్వండి, ప్రసాదాలు నైవేద్యాలు ఎన్నో ఇక్కడ పెడతారు. అది కాకుండా ఇప్పుడు కరోనా టైం కాబట్టి గుడి కూడా మనకు క్లోజ్ చేసేసారు. ఎక్కువగా మనకు చెప్పాలంటే చరిత్ర గురించి అయితే తెలుదు, కానివ్వండి ఈ గుడికి ఈ గుడి ఇంప్రూవ్మెంట్ కానివ్వండి, ఈ గుడి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎంతో సహాయం చేశారు. వాళ్ళ పేర్లు వాళ్ళ ప్రతి ఒక్క దాన్ని ఇక్కడ మనకు ఒక చిన్న రాతి మీద చేసేసారు. మీరు కేంద్రమైన అక్కడ పెట్టేసేయండి. కానీ వచ్చేసి వాళ్ళ గుడికి ఎంతో స్పాన్సర్ చేసిన వాళ్ళ పేర్లు, గుడికి హెల్ప్ చేసిన వాళ్ళు. మీరు చూసుకున్నట్టయితే స్వామివారి పేరు కూడా ఇక్కడ ఉంది, నాకు కొద్దిగా తెలియదు కాబట్టి ఇక్కడ పైన శ్రీ బడే స్వామప్ప స్వామి దేవాలయం కమిటీ అనేది కూడా ఇక్కడ ఉంది. నాకు కొద్దిగా ఆయాసం ఎక్కువగా అయింది కాబట్టి చెప్పలేకపోతున్నాను. మనం చూసుకున్నట్టయితే స్వామివారి శ్రీశైలం కూడా ఇక్కడే ఉంది. మనం చూసుకున్నట్టయితే పైన కూడా గుడికి ఎక్కువ స్పాన్సర్ చేసిన వాళ్ళు కూడా పైన పూజారి కానివ్వండి, వాళ్ళ పేర్లు కూడా పైన ఉన్నాయన్నమాట. చూసుకున్నట్టయితే మనకు హనుమాన్ అంటే ఆంజనేయ స్వాములు కూడా ఇక్కడ ఎంతోమంది ఇక్కడే ఉన్నారు. మన ఆంజనేయ స్వాములు ఇక్కడ కొండ ప్రాంతం కాబట్టి చాలా ఆంజనేయ స్వాములు ఇక్కడే ఎక్కువగా ఇక్కడే ఉన్నారన్నమాట. మొత్తం మీరు ఇక్కడ చుట్టుపక్కల చూడొచ్చు, మనకు ఉరవకొండ కానివ్వండి ఎంతవరకు ఉండదు అనేది కూడా కెమెరామెన్ గారు మీరు ఒకసారి చేసేసండి, అంతా మొత్తం కవర్ చేసేసండి. మనము ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికైతే ఇక్కడ కొత్తది మన నాగ విగ్రహాలకు కూడా ఇక్కడ కొత్త కట్టేయడం జరుగుతుంది. ఇంకా విగ్రహ ప్రతిష్ట అనేది జరగడం లేదు ఇప్పుడు కరోనా టైం కాబట్టి. విగ్రహాలు ఎత్తుకొచ్చి ఇక్కడే ప్రతిష్ఠించడం కూడా జరుగుతుంది. మనకు ఇక్కడ పైన చూసుకున్నట్లయితే అక్కడ పైన ఒక బాక్స్ అనేది కనిపిస్తుంది కదా, అది కార్తీక మాసంలో ఇక్కడ ఒక దీపాన్ని అనేది పెడతారన్నమాట. కార్తీక మాసంలో దీపానికి కోసం అక్కడ పైన అంత ఇంతకు ముందు పాతకాలంలో అయితే పైన వెళ్ళేసి ఒక దీపకాంతిని రెడీ చేసేవాళ్ళంట. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి బాక్స్ అన్నీ చేసేసారనమాట. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే స్వామివారి విగ్రహాన్ని కూడా ఇక్కడ బొమ్మ వేయడం కూడా జరిగింది, పెయింటింగ్ స్వామివారిది చూసుకున్నట్లయితే కూడా. కాబట్టి ఇంకా చిన్నగా వేయడం జరిగింది. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు రూపణ, అక్కడ ఇంతకుముందు కూడా మనకు పైన కొండ మీద కూడా రాజులు ఉండే స్థలంగా ఉంది, అక్కడికి కూడా ఒకరోజు వెళ్దాము. ప్రస్తుతానికైతే ఈ వీడియో చూసి ఆనందించండి. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ పైన దానికి ఏది సపోర్ట్ లేకుండా కూడా అది నిలబడింది.
పైన అయితే ఏం సపోర్ట్ లేదు, పైన కూడా ఇంకా పైన కూడా అప్పుడు రాజుల కాలంలో ఉండే గృహాలు కానివ్వండి, వాళ్ళ గుర్రాలు కట్టేసే గృహ, మళ్ళీ వచ్చేసి వాళ్ళు నిద్రించే స్థలాలు కూడా, వాళ్ళు ఉండేకి అప్పుడు బ్రిటిష్ కాలంలో వాళ్ళు పెట్టిండే వస్తువులు కూడా ఇప్పటికీ ఇక్కడే ఉన్నాయి. పైన అది కాకుండా ఒక నాలుగు రాళ్ళు ఉన్నాయి, మనం కొడితే మనకు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపు అంటే ఇక్కడ అంపిలో కూడా, అంపిలో ఎలాగైతే మనం ఒక రాయి తీసుకొని దాన్ని కొడితే అన్నీ ఎలాగ టింగ్ టింగ్ అంటాయో పైన కూడా అట్లే కూడా అంటాయి. మీరంతా కవర్ చూసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ కవర్ కూడా చేసేయచ్చు, మొత్తం ఊరు కూడా మీరు చూసేయచ్చు. ఈ వీడియోలో ఏదైనా తప్పులు జరిగింటే మన్నించండి, యాక్చువల్గా మేము ఛానల్ చేయడానికి వచ్చాము. ఇక్కడ కోతులు అనేవి ఎంతో ఇబ్బందికరంగా మాకు చేస్తున్నాయి కాబట్టి వీడియోని కొద్దిగా షేక్ చేయడం కూడా జరిగింది, మధ్య మధ్యలో అక్కడక్కడ కొద్దిగా ఇది చేయడం జరిగింది. ప్రస్తుతానికి అయితే మీరు లోపల ఉండే గృహాన్ని కానివ్వండి, దేవుని కానివ్వండి చూసినారు కాబట్టి, ఎందుకంటే మనము ప్రతి ఒక్కరూ ఏదైనా చూడాలి అనుకుంటే ఓఎస్ సురేష్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసేయండి. ఇంకా ఈరోజు మనకు ఇంకోటి కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్కులు వేయాల్సిందే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శానిటైజర్ కానివ్వండి, మాస్క్ కానివ్వండి, ఇంట్లోనే ఉండండి, బయటికి రావద్దండి. బయటకు రావడం వల్ల ఏం జరుగుతుందంటే పోలీసు వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళు కూడా మనం సహకరించాలా, ఎందుకంటే వాళ్ళు కూడా ఎంతో మన మన కోసం ఎంతో పోరాడుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా సహకరించాలా. వాళ్ళు కూడా ఎంతో శ్రమిస్తూ ఎండనక గాలనక వాననక వాళ్ళు కూడా ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు కాబట్టి వాళ్ళకి సహకరించాలా మనము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసేయండి.